స్వర్ణభూషితం పద్మనాభం ఈ రోజు అనంత చతుర్దశిని పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాన్పల్లి గ్రామంలో శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో వేకువజామునే విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం స్వామివారికి 11 కేజీల వెన్నెతో విశేష అలంకారం, గ్రామ పురోహితులు రావికోటి పార్థివ శర్మగారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే వివిధ జిల్లాల నుండి నక్సాన్పల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ అనంత చతుర్దశి రోజున స్వామివారిని పూజించడం వల్ల అఖండమైన ధనము కలుగుతుందని పురాణ వచనం. ఇంచుమించుగా 500 సంవత్సరాల క్రితం నాటి ఈ విగ్రహం చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఈ రోజు స్వామి దగ్గర అనంత పద్మనాభ స్వామి వ్రతము మరియు అనంతకోటి వత్తులు వెలిగిస్తారు. శయ్యమేలమరుమీశ్వరన్ క్షీరసాగరం వాళుమీశ్వరన్ లక్ష్మీకాందనాయ్ మరువుమీశ్వరన్.